భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రైతు బంధు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న రైతు బంధు గురించి ప్రచార నిమిత్తం ఉత్సవాలు నిర్వహించాలనే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండలం అంకపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రైతు బంధు ఉత్సవాలు విద్యార్థులకు ముగ్గుల పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు సంబంధించిన విషయాలు రంగవల్లుల రూపంలో చక్కగా అలంకరించారు. విద్యార్థినులు రైతు వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యాశాఖ పిలుపు మేరకు విద్యా సంస్థల్లో రైతు బంధు ఉత్సవాలను నిర్వహించాలని, ఇచ్చిన పిలుపు మేరకు మా పాఠశాలలో అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, విద్యార్థుల నైపుణ్యాలను బయట వ్యాసరచన, ఉపన్యాసం, ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని, ఇక గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వటమే కాకుండా మండల స్థాయిలో జరిగే పోటీలకు సైతం వారిని అర్హులుగా గుర్తిస్తారని, విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ రైతు బంధు ఉత్సవాలను ప్రత్యేక శ్రద్ధతో ఘనంగా నిర్వహించామని, అదేవిధంగా మా పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవాక్సిన్ టీకాలను 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు వేయించడం జరిగిందని తెలిపారు. సెక్షన్ చదువుతున్నాను. ఈ పాఠశాలలో చదువుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. మాకు మా ఉపాధ్యాయులు మంచిగా పాఠాలు అందరికీ నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల అంకంపాలెం. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు. ఈరోజు మా స్కూల్లో సిటీడబ్ల్యూ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు హెల్త్ అండ్ హైజీన్ మీద మనము ఒక లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందండి. తర్వాత మరి 15+ ఏజ్ గ్రూపు విద్యార్థులకు మా పాఠశాల ఈ రోజున కోవాక్సిన్ వ్యాక్సినేషన్ కూడా చేయించడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజున మా పాఠశాలలో రైతు బంధు ప్రోగ్రామ్ మీద